హలో హలో నమస్తే, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తుగున్నా. ఇంట్లల్లో ఉండుడే కదా, గా గలీజ్ కరోనా చైనాకేంచి భారతదేశంకి వచ్చింది కదా, ఇక భారతదేశం పనైపాయే అని దావత్లు చేసుకురు మాయదారి సచిన. ఏమైంది మనకి? చక్కగానే ఉన్నాం కదా, మన తెలివితేట వాళ్ళకి చూపించినాం కదా. కొలువులు దుకాన్లు మూసిపెట్టినాం, స్కూళ్ళు బస్సులు బంద్ పెట్టినాం, ఎక్కడో లక్కనే గదేందది గా హౌస్ అరెస్ట్ చేసినాం. గానే ఉంది ఒక మస్తు కబరు. స్కూళ్ళు బంద్ పెట్టిన మన పోరగాన్లు ఆన్లైన్లో చదివి భారత్ కా సత్తా ఇద్ది రబై అని సాటి చెప్పిండ్రు కదా. జనాల కోసం మనం ఉన్నాం అని మూతికి గుడ్డ కట్టిండ్రు, చేతుల్ని బాగా కడిగిండ్రు, గదేంది అది శానిటైజర్లు పూసిండ్రు, ఎవరిండ్ల నాళ్ళే మస్తుగా సాఫ్ చేసుకుండ్రు. గరీబోళ్ళు కదా, ఏమవుతుందో అని అందరూ తొంగి చూసిండ్రు. ఆఖరికి ఏమైంది? ఉన్నోళ్ళు లేనోళ్ళని ఆదుకుండ్రు. కూరగాయలు బియ్యం కాడికేంచి బిర్యానీ దాకా ఇంటింటికి పంచిపెట్టిండ్రు. గా రాక్షస వచ్చింది, ప్రపంచమంతా గజగజ ఉనికింది. కానీ మన దేశ పోరగాళ్ళు భయపడలే, ఎదురు నిలిచిండ్రు. ఆ రాక్షసి ఎట్లా పోదని పోరాడిండ్రు. దవకాణాలు, పోలీస్ కాణాలు, రాత్రింబవలు మనకి గస్తీ కాసిండ్రు. నేను ప్రపంచానికి ఒక్కటే చెప్తున్నా, అరే మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కానీ అస్సలు దిమాగ్ లేదు రబయ్. ఇప్పుడు అసలు విషయంకి వద్దాం. గా కరోనా వల్ల ఇంట్లో ముసలి ముడగ కాడికేంచి చంటి పిల్లల దాకా మస్తు ఖుషిగా ఉన్నారు. ఆ ముచ్చట్లు తెలుసుకుందామా? మీరు కూడా వింటారా? రండి పోదాం. మరి ఆరు రోజులే గేమ్ కూడా ఆడతాలే. అట్లాంటప్పుడు నాకు ఫోన్ చేయాలి, పాపం ఆదిత్య ఉంటాడు, ఒక 15 నిమిషాలు మనసు విప్పి మాట్లాడదాం. ఎప్పుడు అనిపించలేనా? ఇప్పుడు చెప్పినావు కదా, ఫోన్ చేయకపోతే అడుగు. కొద్దురా ఫోన్ చేయకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారంట కదా. ఏమన్నా చేయాల, మంచిగా పండుకోవాలా. లేక లేక ఒకసారి దొరికింది మనం కష్టపడినా సరే మళ్ళీ అమ్మలతో నాయన ఉండాలంటే కూడా ఉండలేము. కరెక్టే అబ్బా. మా అంటే 2 రోజులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 రోజులు కేటాయిస్తే అది అదృష్టం. అంతే అంటే ఇప్పుడు అవును, ప్రెసెంట్ సినారియోస్ అదే అవోగా ఎక్కువ. ఇప్పుడు సల్ల పైసలు లేకపోతే లేకపోయి మీ అమ్మా అంటే నెల రోజులు బాధపడతాం. ఇప్పుడు మన ఊర్లలో ఏముంటుందిరా? ఊర్లలో ఇంకేముంటా, రెగ్యులర్ ఉండేటివి మనకు కొంచెం మా అంటే కొద్ది ఏదైనా పర్సులు ఉంటది. వద్దు, ఎక్కడనా ఇంకా ఫోన్ లేదు, దానికి ఏం అర్థం అంటే ఏం లేదు. ఇంట్లో మా అమ్మ పని చింతపండు తీపిచ్చుడు, అవన్నీ చెప్తుంది. నీళ్ళు వస్తే నీళ్ళు అవి అడవలు పట్టాడు. అవునా, మరి ఘోరమైంది. ఇంట్లో మా చెల్లెలు ఉందంటే ఉంది, దాని పని మొత్తం నాకు చెప్పేస్తుంది. చెల్లెలు కదా పాపం, ఆడపిల్ల మొత్తం నాకు చెప్తుంది. మళ్ళా సాయంత్రం పూట ఇల్లు ఉడిపిస్తుంది. ఇది ఎట్లుందా? ఇక కాలేజ్ పోరగాళ్ళ బాధ అయితే నాకు ఎరకైతలేదు, వాళ్ళ అమ్మాయిలకు తెలియకుండా వాళ్ళు చేసేది చాలా ఉంది. అదేమే 2 డేస్ అయితే లాక్డౌన్ ఉండదేమో కదా, మరి ఇప్పట్లాగా అంటున్నా. ఎవరు చెప్పారు నీకు? అంటే 20th నుండి కొంచెం రెడ్ జోన్ లే కదా, కొంచెం ఎక్కువగా పట్టించుకుంటారు. సో మనది అంటే మన దాంట్లో ఒకటి కూడా లేదు కదా కేసు, సో మనకి వెళ్తారేమో కొంచెం కొంచెంగా. అవునా, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నా? అంటే బయట టాక్ అదే. బయట టాక్ అంటే ఏంటి? 20th జోన్ సార్, 17th కదా మరి. అవును, అయితే నువ్వు ఎలా ఉన్నావు ఇంట్లోనే? మందుంది, అదే నేను 2 బాటిల్స్ ఇంట్లో ఉన్నాయి, ఒక పెయింది, ఇంకోటి అలా నెమ్మదిగా అవపడుతున్నా. ఇప్పుడు 3 వచ్చాను. ఇంట్లోనా? నువ్వు తెలుసా? తెలిసే చెక్ చేస్తావు ఏంటి? అంతకి తెలుసా? తెలీదు. మరి ఎలా తన తప్పి అందరూ పడుకుంటారు నెమ్మదిగా కిచెన్ లో సెంటర్ అవుతా, వాషింగ్ మిషన్ నుంచి బాటిల్ తీసుకో. తగ్గేసుకొని తప్పమని తాగి ఉప్పు నోట్లు వేసుకుని వచ్చాడే.
ఉప్పా టైం స్టాప్ ఎక్కడ తిరుగుతా చెప్పు. ఉప్పేనా తింటున్నావా? ఒక పిల్లి కి జస్ట్ అలాగా కొంచెం నాకు అవసరం అయితే ఏదో ఫార్మాలిటీ. పచ్చడి లేదా పని? మళ్ళీ వినిపించకూడదనా? మళ్ళీ ఆ సౌండ్ అదంతా అవసరమా? ఎక్కువ సేపు అక్కడ ఉన్న డౌట్ వస్తుంది. మనం స్టాప్ పడితే రేపు నుండి అప్పుడు మరి మా బస్తీ పోరగాళ్ళు గుంపులు గుంపులు కూడి ముచ్చటాడుతురు. అప్పుడే పోలీస్ ధరలు వచ్చిండ్రు. ఇక చూడు ఈ బండి మీదకించి ఆ బండి మీదకి దుంకుడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందులకి ఫరార్ చెప్తే అయినారు పోరగాళ్ళు. మనం కూడా మన వల్ల ఎవ్వరికి కాలుష్యం కాకుండా చూడాలి. మనదేముంది, అందరు చూసుకుంటారులే అనుకుంటే ఇట్లానే కొత్త కొత్త వైరస్ వచ్చి ప్రపంచాన్ని అంతా చుట్టుకుంటాయి. దేవుడి పూజ రోజు ఉంటది. అది మరి అది వెళ్ళిపోదామన్నా బయటకు వెళ్ళిపోదాం. మరి ఛాన్స్ లేదు. కరోనా వల్ల నాకు మాత్రం నేనేమనుకుంటున్నా అంటే, ఒకటి ఆరోగ్యంగా ఉన్నాం, రెండు రెస్ట్ లో ఉన్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అన్ని అంటే ఒక రకంగా బానే ఉంది. కాలుష్యం ఏం తగ్గింది? అది కాలుష్యం తగ్గింది అండ్ మనకి రెస్ట్ దొరికింది. తర్వాత అందరూ చాలా అవేర్నెస్ పెరిగిందండి. నేను అడిగితే రావడం మేలే అని ఒక క్రమశిక్షణ అనేది అలవడింది. నాకు తెలిసి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తే నా ఉద్దేశం. అంటే ఒక రకమైన అవేర్నెస్ వచ్చింది మన వల్ల చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం కాకూడదు. ఫస్ట్ ఇది స్టార్ట్ అవ్వడం ఎలా అయిందంటే, మనకు రాకూడదని స్టార్ట్ అయింది. ఎండింగ్ ఎలాగవుతుందంటే, మన వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అన్న విధంగా అవేర్నెస్ గవర్నమెంట్ ఇచ్చిందండి. నేను అనుకున్నా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, వీళ్ళు పాటిస్తారా ఏటని గానీ అసలు చాలా బాగా అందరూ చెప్పాను. ఇల్లిటరేట్ పీపుల్ గానీ బిలో పావర్టీ లైన్ పీపుల్స్ గానీ అందరు కూడా బాగా పాటిస్తారు మేడం. అంటే ఇప్పుడు మీడియాల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఎవరికి ఆళ్లే మారారు ఇప్పుడు ప్రజలు. అంటే ఒక రకమైన క్రమశిక్షణ, ఒక విధంగా ఎడ్యుకేట్ అయ్యారు అందరూ కూడా. పరిస్థితిలో ఉన్న కంట్రీస్ ఏడుస్తుంటే మనం ఒక విధంగా హ్యాపీగా ఉన్నట్టే. ఉన్న కంట్రీలో అంటే ఇండియన్స్ ఉన్న మెంటల్ లెవెల్స్ ఉండవేమో వాళ్ళకి. అంటే ఏదైనా ఆనందంగా మలుచుకునే తత్వం మనలో ఉంటది. వాళ్ళకి సమస్యను చూసి టెన్షన్ అయిపోయే తత్వం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ టెన్షన్ నో టెన్షన్స్ అన్నమాట నాకు తెలిసి. అది మట్టిగా హ్యాపీ మళ్ళీ ఇప్పుడు రాదు నాకు తెలిసి రావటం. అంటే ప్రపంచ దేశాలు అన్నీ అనుకోండి పూజలు అయిపోతున్నాను, కానీ ఇండియాకి ఇప్పుడు మంచి ఫ్యూచరే ఆఫ్టర్ కరోనా ఉందని అందరూ నమ్ముతున్నారు ప్రజలందరూ. అది అలాగే ఉండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడు సదా దేవుణ్ణి మనం ఇండియన్ పీపుల్ గా ప్రార్థించుకోవాలి. ఇన్నారు కదా, మనమంతా మంచిగా ఆలోచిస్తే లోకం అంతా ఖుషిగా ఉంటది. అలా జరుగుతుంది. బట్ ఈ మాస్క్ కాదక్క, ఇప్పుడు అంటే లైన్ లో నుంచి ఉంటున్నారు, శానిటైజర్లు రాసుకుంటున్నారు, మాస్కులు వాడుతున్నారు. మరి ఈ లాక్డౌన్ ఎత్తేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా ఇదే డిసిప్లిన్ పాటిస్తారని రూలే ఉంది. అదే కదా, మరి నేర్చుకోవాల్సింది అంటే అలా కాదు. వాడు అందుకే ఎప్పటి వరకు పెట్టాడు? మే థర్డ్ వరకు పెట్టాడు. మే థర్డ్ వరకు ఏమవుతుంది అంటే, మాక్సిమం ఇప్పుడు ఈ లాక్డౌన్ ఇప్పుడు ఈ మే థర్డ్ వరకు కనుక 80% to 90% ఇంప్లిమెంట్ అయితే మొత్తం ఇండియాలో, అప్పుడు మే థర్డ్ వరకు ఏమవుతుంది అంటే మాక్సిమం కేసెస్ అనేది బయటపడిపోతాయి. ఎంతమందికి ఇన్ఫెక్ట్ అయ్యింది ఏంటి అనేది అకౌంట్ అనేది మాక్సిమం బయటకు వస్తుంది. అంటే ఆ స్ప్రెడింగ్ అనేది తగ్గుద్ది ఒకవేళ కరెక్ట్ గా లాక్డౌన్ పాటిస్తే మే థర్డ్ వరకు. సో అప్పుడు మాక్సిమం ఎంత మందికి అయితే వచ్చిందో ఆ కేసులన్నీ బయటపడిపోతాయి. సో వచ్చిన వాళ్ళందరినీ డెఫినెట్ గా ట్రీట్మెంట్ లోకి తీసుకెళ్లిపోతారు కదా. సో అది, సో ఆ మే థర్డ్ నుంచి తర్వాత ఒక రెండు వారాలు ఒకవేళ లాక్డౌన్ తీసేసి, నాకు తెలిసి లాక్డౌన్ తీసినా వెంటనే అందరినీ ఎవరి పడితే వాళ్ళు ఇంతకు ముందు ఫ్రీగా వదిలేదు. అంటది మళ్ళీ రెస్ట్రిక్షన్స్ తోటే ఉంటది. ఈ టైం నుంచి ఈ టైం వరకు వెళ్ళాలి, లేదా ఈ కొన్ని వాటికి మాత్రమే పరిమితం అలా అంటారు కదా గవర్నమెంట్ పాలసీస్. జోన్స్ కింద డివైడ్ చేస్తున్నారు, ఆరెంజ్ అని, గ్రీన్ జోన్. సో అలానే ఉంటది దాని తర్వాత కూడా. సో అది చేసుకుంటే మీ ఎండ్ వరకు కంట్రోల్ అవుతుంది. ఇండియా వరకే చెప్తున్నా నేను, బయట కంట్రీస్ గురించి చెప్పట్లేదు.
బికాస్ బయట కంట్రీస్ లో ఛాన్స్ ఏం పట్టింది ఆగస్ట్ సెప్టెంబర్ ఎంతో కూడా తెలియదు అక్కడ, ఎందుకంటే అక్కడ నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, దాని సివియరిటీ ఎక్కువ ఉంది, అక్కడ లాక్డౌన్ కూడా మన దగ్గర ఇంప్లిమెంట్ అయినంత అవ్వట్లేదు. సో అక్కడ అంత తొందరగా నేను కంట్రోల్ అవుద్దని చెప్పలేను, అసలు ఛాన్సే లేదు. యుఎస్ లో గానీ యూరోప్ లో గానీ డెఫినెట్ గా వాళ్ళకి అదే లాక్డౌన్ జూన్ జూలై వరకు పెడితే కూడా అది కంట్రోల్ కి వస్తుందో తెలియదు. నేను ఇండియా మటుకు చెప్తున్నాను, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్ లోనే లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి అది మే 3rd తర్వాత కూడా ఒక 15 రోజులు, అంటే నేను అనుకోవడం నా అర్థమైంది అంటే మే 3rd తర్వాత కూడా ఒక 15 డేస్ ఇఫ్ యూ కెన్ సెల్ఫ్ క్వారంటైన్, అంటే కంప్లీట్ గా ఇలా సెల్ఫ్ క్వారంటైన్ ఉండమన్నాను కానీ ఒక 15 రోజులు అయినా అట్లీస్ట్ జాగ్రత్త తీసుకుంటే నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గిపోద్ది అని అనుకుంటున్నారు కదా అని ఫికర్ చేయకుండ్రు. ఇక రాక్షసిని నాశనం చేసే మందు వచ్చేదాకా జాగ్రత్తగా ఉండుండ్రి, పోరగాళ్ళకి తిండి పెట్టాలి. మనం మళ్ళీ కలుద్దాం, నమస్తే.